హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడగా బీజేపీ పార్టీ నుంచి బరిలో ఉన్న ఈటెల రాజేందర్ సమీప అభ్యర్థి గెల్లు శ్రీనివాస్పై అధిక మెజారిటీతో గెలవడంతో బీజేపీ పార్టీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు. బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏపూరి గణేష్ గారు ఆధ్వర్యంలో ఈ రోజు బాణసంచాలు మరియు స్వీట్ పంచుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి యువమోర్చా టౌన్ ప్రెసిడెంట్ ఏపూరి గణేష్ మాట్లాడతారు. ఈరోజు హుజూరాబాద్లో గెలుపు అనేది ధర్మానికి జరిగింది. ధర్మం గెలిచి ఈరోజు ఇంకా ఉండేది నీతి నిజాయితీ ఉందని ఓటర్కి 6000 రూపాయల దాకా 6 నుంచి 20000 రూపాయల దాకా పంచుకుంటూ వచ్చారు. అయినా అంత చేసిన ఇంత మెజారిటీతో రాజేంద్రన్న రావటం అంటే ఆయన చేసిన సంక్షేమ పనులు మంచి కార్యక్రమాలు. ఇలాగే ఇంకా ముందుకు కూడా ఎమ్మెల్యే చేసుకుంటూ పోవాలని కోరుకుంటున్నాం. తెలంగాణలో ఈరోజు జరిగిన బై ఎలక్షన్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఈటెల రాజేంద్రన్న గారు 10000 మెజారిటీతో గెలవబోతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో గడీ పాలన బద్దలవుతుందని తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా నిరుద్యోగ సమస్యతో ప్లస్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి కేసీఆర్ గవర్నమెంటు ఈరోజు శబరగీతం పాడే రోజు వచ్చింది. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ అధికార దిశగా పయనిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో దాదాపు అన్ని రాష్ట్రాలతో పాటు భవిష్యత్తులో 2023లో తెలంగాణ రాష్ట్రం కూడా అధికారం చేపడుతుంది. ఈ కేసీఆర్ అధికార దర్పణానికి ఇది కారణం. భవిష్యత్ రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికార దిశగా పయనిస్తుంది. తెలంగాణ ప్రజలకు నిజమైన దీపావళిగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అహంకారాన్ని ఓడగొట్టి తెలంగాణ ఆకాంక్షను కనిపించిన రోజు ఇది కాబట్టి అందరికీ తెలంగాణ